పోలీసుల విధులతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి, పోలీసుల విధులతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని జిల్లా కలెక్టర్ బదావ సంతోష్, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర రెడ్డిలు అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూలు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ కుటుంబాల ఆరోగ్య సేవలకు యూనిట్ హాస్పిటల్ను జిల్లా కలెక్టర్ బదావ సంతోష్, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేశ్వర రెడ్డి, జిల్లా ఎస్పీ వైభవ్ గైగాడ్ రఘునాథ్లు ప్రారంభించారు. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి, పోలీస్ ఫ్యామిలీకి సంబంధించి మంచి నిర్ణయం తీసుకొని మన ఎస్పీ గారు ఇక్కడ యూనిట్ హాస్పిటల్, ఎందుకంటే ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మహబూబ్నగర్లో ఉండేది, కానీ ఇప్పుడు మన జిల్లా అయిన తర్వాత లేదు కాబట్టి ఇక్కడ ఇటువంటి వ్యవస్థ స్టార్ట్ చేసి ఈరోజు పోలీస్ సిబ్బందికి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి అంటే సుమారు జిల్లా వ్యాప్తంగా 1000 మంది పోలీసులు ఉండడం, వాళ్ళకు ఎక్కడ కూడా ఉచితంగా ట్రీట్మెంట్ జరగకపోవడం, ఎందుకంటే ఆరోగ్య భద్రత స్కీమ్ అనేది ఏదో హాస్పిటల్ ఇప్పుడే చెప్తా ఉన్నారు, వాళ్ళు హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కానీ వాళ్ళకు కాకముందు ఓపీ చూడడానికి ఎక్కడ కూడా ఉచితంగా లేదు. దానికోసం కూడా మన హాస్పిటల్లో నేను డాక్టర్గా ఉండి దీన్ని నన్ను పిలిచి ఓపెన్ చేయించడము సంతోషకరం. ఈ వ్యవస్థ ప్రతి ఒక్క పోలీస్ వాళ్ళ కుటుంబం వాళ్ళు దీన్ని వాడుకోవాలని చెప్పి ఈ డాక్టర్లకు కూడా వాళ్ళకు మంచిగా పోలీసు వాళ్ళకు సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు. కర్నూలు జిల్లా ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ పోలీస్ సిబ్బంది ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఊపి, అట్లనే ఉచితంగా ఏమైనా మందులు అవసరం ఉంటే మందులు, వాళ్ళకు పరీక్షలు అవసరం ఉంటే పరీక్షలు చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు ఒక మంచి ఆలోచనతో ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా పోలీస్ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మా డిఎంహెచ్ఓ కూడా ఉన్నారు, మా దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ డాక్టర్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, టెస్టులు కావచ్చు, అట్లా వేరేలాగా కూడా అన్ని రకాలుగా మా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. సో జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళందరూ కూడా, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసిన ఎస్పీ గారికి కూడా శుభాకాంక్షలు.